కాకినాడలో ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇవన్నిటిని పక్కన పెట్టి ప్రజల భద్రత కోసం, ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక చర్యని, ఒక దుర్మార్గమైన చర్య కింద ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఆయనకి మద్దతిచ్చే ఎల్లో మీడియా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టం. ఏ ప్రభుత్వానికైనా, ఏ ముఖ్యమంత్రికైనా మొదటి బాధ్యత ప్రజల్ని సంరక్షించడం, వారి ధనమాన ప్రాణాలని కాపాడడం, ఇది కనీస కర్తవ్యం, ఇది ప్రభుత్వ కర్తవ్యం. దాన్ని నిర్వర్తించడం కోసం ఇవాళ తీసుకుంటున్న చర్యల్ని వక్రీకరించే ఏదో ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చర్య తీసుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడిని అణగదొక్కడానికే జియో నెంబర్ 1ని విడుదల చేసినట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ జియోలో ఏముందనేది చూడమని చెప్పి అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడిని. కానీ వారికి మద్దతు ఇస్తున్న ఈనాడు లాంటి ఎల్లో మీడియాకి కానీ అసలు ఈ జియోలో ఏముందనేది మీరు అధ్యయనం చేశారా అని నేను అడుగుతున్నా. కనీసం ఈ జియోను ఒకసారి చదవండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఏదో దున్నపోతే ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా మాట్లాడటమే తప్ప, అసలు కనీసం ప్రభుత్వం ఏ సదుద్దేశంతో ఇచ్చిందనేది అర్థం చేసుకునే ఆలోచన కూడా మీకు లేదు. ఈ జియోలో ఏమిచ్చారు? ఎక్కడైనా సరే రోడ్ షోలు చేయొద్దని ఇచ్చారా? రోడ్ల మీద తిరగొద్దని ఇచ్చారా? రోడ్ల మీద ఈ నాయకుల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటామని ఇచ్చారా? ఏమని ఇచ్చారు? కేవలం రోడ్లపైన, ఇరుకు రోడ్లపైన, ప్రత్యేకించి ఆ రోడ్డు మార్జిన్లోనూ సభలు నిర్వహించుకోవద్దు, దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది, ప్రాణాలు పోతున్న పరిస్థితి వస్తూ ఉందని చెప్పి అవి చేయాలంటే ముందస్తు అనుమతితో వేరే ప్రదేశాల్లో మీరు సభలు నిర్వహించుకోండి, రోడ్లు కానీ, రోడ్ల మీద మీ ప్రయాణాలు కానీ కొనసాగించవచ్చని ఇచ్చారు. అంతే తప్పించి రోడ్ షోలు చేయొద్దని ఎక్కడ ఇవ్వలే. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? రోడ్ షోలు చేయొద్దన్నట్టుగా, నాయకులు ఎవరిని రోడ్ల మీద వెళ్ళడానికి వీల్లేదన్నట్టుగా, రాజకీయ పార్టీలను కట్టడి చేయడం కోసం ఈ జీవో ఇచ్చినట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అలా ర్యాలీలు వద్దని ఎక్కడని చెప్పిందా ఈ జీవో? మీరు చదవండి. ఈ జీవోలో ర్యాలీలు వద్దని కానీ, లేకపోతే ఇంకేదైనా ఇగో ఇంతమందే వెళ్ళాలి, లేకపోతే 10 మంది కన్నా ఎక్కువ ప్రయాణం చేయకూడదు, 2 వాహనాల కన్నా ఎక్కువ వెళ్ళకూడదని ఎక్కడన్నా జీవోలో పేర్కొన్నారా? ఏం తప్పుంది ఈ జీవోలో? అసలు ఈ జీవోలో ఏముందని చూస్తే 1861 సెక్షన్ 3 ప్రకారం ఆ యాక్ట్ ఏం చెప్తుంది అనేది మాత్రమే ఈ జీవోలో పేర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 1861 యాక్ట్ అనేది ఏదో ఇవాళ పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక చీకటి జీవో అని మాట్లాడుతున్నారు. ఇది చీకటి జీవో కాదు, ఇది చంద్రబాబు నాయుడు తన ప్రచార కక్కుర్తి కోసం, ప్రచార కండూతి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా సభలు చాలా గొప్పగా జరుగుతున్నాయని ప్రచారం చేసుకోవడం కోసం చేస్తున్న చీప్ ట్రిక్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అమాయక ప్రజలు నష్టపోతూ ఉన్నారు ప్రాణాలని. అలాంటి ఏ ఒక్కరూ ప్రాణాలు పోగొట్టుకోకుండా రక్తపు మరకల్ని తురవడానికే, చంద్రబాబు నాయుడు అంటిస్తున్న రక్తపు మరకల్ని తురవడానికి ఇచ్చిన జీవో తప్ప ఇదేం చీకటి జీవో కాదు. ఈ సందర్భంగా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. అసలు ఈ జీవోను మీడియా సంస్థలు చదివినాయా అని మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా నేను. ఈ సందర్భంగా మీతో నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోమని కోరుతున్నా. జీవోలో మీరు చూసినప్పుడు 1861 పోలీస్ యాక్ట్ ఏం చెప్తుంది, అందులో సెక్షన్ 30, సెక్షన్ 31 ఏం చెప్తున్నాయి అనేది ఇచ్చారు. ఎందుకు ఈ జీవోని ఇప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చిందనేది కూడా, జీవో ఉద్దేశం కూడా ఇందులో క్లియర్గా తెలియజేశారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కందుకూరులో జరిగిన బహిరంగ సభలో సభకు ఇరుకైన రోడ్లో పెట్టుకోవడం, ఆ రోడ్లో చాలా ఇరుకు సందులో ఎక్కువ మంది ఉన్నట్టుగా చూపించడం కోసం, ఫోటోషూట్లు చేయడం కోసం, డ్రోన్ షాట్స్ తీసుకోవడం కోసం అందులో పెట్టడం వల్ల తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అది జరిగిన వెంటనే మళ్ళీ 2-3 రోజుల్లోనే
చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ కోసం కానుకలు పంచుతామని చెప్పి గుంటూరులో ఒక ఫౌండేషన్ పేరిట మీటింగ్ పెట్టి దానికి తెలుగుదేశం పార్టీ అనుమతి తీసుకుని ఫౌండేషన్ పేరిట మీటింగ్ పెట్టి అక్కడ కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరో ముగ్గురు చనిపోయారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సంఘటనలు జరగకూడదు, పునరావృతం కాకూడదని చెప్పి ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ జీవో ఇచ్చింది. అంతే తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడిని తొక్కేయడం కోసం ఇవ్వలే. అసలు ఈ జీవోలో ఏముంది అంటే బహిరంగ సభలు, రహదారుల మీద అదేవిధంగా సమావేశాల నిర్వహణ చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు చేరుతారు అక్కడికి. అలా చేరినప్పుడు వాటిని అదుపు చేయడం కష్టమవుతుంది. అలా కష్టమైనప్పుడు ఇదిగో ఇప్పుడు జరిగినట్టుగా తొక్కిసలాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. చెబుతూ దాంట్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు కానీ రాష్ట్ర రహదారులు కానీ గమ్యం చేరుకోవడానికి ప్రజలు సరుకు రవాణా చేయడానికి ఉద్దేశించినవి కాబట్టి ఈ ప్రధాన నగరాలను కలుపుతూ జాతీయ రహదారులు రాష్ట్రంలో ప్రధాన నగరాలను కలుపుతూ రాష్ట్ర రహదారులు నిర్మాణమై ఉన్నాయి. వీటి వల్ల ఇదే కాకుండా ఈ మున్సిపల్ రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ చాలా సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ మూమెంట్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం సభలు మాత్రం రోడ్ల మీద నిర్వహించొద్దు అని చెప్పింది ఈ జీవో. సభలు నిర్వహించడం వల్ల ఒకచోట జనం నిలబడిపోతారు, గుమ్మగూడిపోతారు. కాబట్టి ఆ ఇరుకు రోడ్లలో ఎక్కువ మంది వస్తే ఆ ప్లేస్ చాలక ఇబ్బంది అవుతుంది, కనుక విశాలమైన ప్రదేశంలో మీటింగ్లు పెట్టుకోండి, మీ రోడ్ల మీద మీ ప్రయాణం ముందుకు సాగించడని చాలా క్లియర్గా ఈ జీవో ఇచ్చింది. ఇస్తే దాన్ని విడిచిపెట్టి దాన్ని పక్కన పెట్టి దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అరుదైన పరిస్థితుల్లో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే, కారణాలు సహేతుకంగా ఉంటే సభలో సమావేశాలు కూడా అనుమతి ఇచ్చే అవకాశాన్ని పరిశీలించవచ్చు అని కూడా జీవో పేర్కొంది. ఇంత స్పష్టంగా ఇస్తూ ఎక్కడా రోడ్ షోలు నిషేధిస్తున్నామని కానీ రోడ్డు షోలో ఆపుతామని కానీ ఒక నాయకుడో లేకపోతే ఒక పార్టీయో ఒక వ్యక్తో ఎక్కువ మంది ప్రజలతో ప్రయాణం చేయకూడదని కానీ అక్కడ పేర్కొనలేదు దీంట్లో. కానీ దురదృష్టం ఏంటంటే పూర్తి వక్రీకరణ, 3-4 రోజుల నుంచి కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా దీన్ని పట్టుకుని రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఒకడు చీకటి జీవో అంటాడు, ఒకడు బ్రిటిష్ చట్టం అంటాడు. నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పుడు అమలవుతున్న చట్టాలన్నీ బ్రిటిష్ కాలంలో రాసిపెట్టినవే. 1861 పోలీస్ యాక్టే ఈరోజు కూడా అమలవుతుంది. పోనీ అది కాదనుకుంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రత్యేకమైన యాక్ట్ తీసుకొస్తే ఆ యాక్ట్ ఏంటో, మేము పక్కన పెట్టేసిన యాక్ట్ ఏంటో, మీరు చేసిన చంద్రబాబు యాక్ట్ని పక్కన పెట్టి బ్రిటిష్ యాక్ట్ని పాత యాక్ట్ని మేము ఏమైనా అమలు చేస్తున్నామో చెప్పమని అడుగుతున్నాను నేను. 2014-19 మధ్య ఏ యాక్ట్స్ అయితే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఇప్పుడు 19-24 మధ్య కూడా అయ్యే చట్టాలు ఉన్నాయి. కాకపోతే ఆ చట్టాన్ని ఇదిగో ఈ విధంగా పరిస్థితులు వస్తున్నాయి కనుక దీన్ని ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయడానికి పూనుకుంటున్నామని ప్రభుత్వం చెబితే అది తప్పు అంటా ఉన్నారు, అది పాపం అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక మహా గొప్ప నాయకుడు ఆయన రోడ్డు మీదకి వస్తే కోట్ల జనం ఆయన వెనకాల పరిగెడతారు. మొన్న ఎన్నికల్లో కూడా 175 వచ్చినట్టుగా ఆయన ఈ యెల్లో మీడియా ప్రచారం చేస్తూ ఉంది. మేమేం చెప్తున్నామంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూడమని చెప్తున్నాం. మొన్న 2014-19 మధ్య ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఇదే 1861 పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 30 దాదాపుగా 3 ఏళ్ళు అమలు చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 2016 తుని సంఘటన జరిగిన తర్వాత ఇంచుమించుగా 2019 వచ్చే వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ సెక్షన్ 30, సెక్షన్ 31 ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో అమలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. మరి ఆ రోజు తెలుగుదేశం సర్కారు ఇదే సెక్షన్ 31 అమలు చేస్తే తప్పులేదు, కానీ ఈరోజు వచ్చి మీ సభలు మీ సరదాల వల్ల జనం చనిపోతున్నారు కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కనుక రోడ్ల మీద మీటింగ్లు పెట్టుకోవద్దు, రోడ్ల మీద మీరు కావాలంటే ప్రయాణం చేయండి తప్ప రోడ్డు పక్కన ఏకనా మీ ప్రిస్క్రైబ్డ్ కొంచెం గుర్తించిన స్థలాల్లో
లేకపోతే అనుమతి ఇచ్చిన ప్రాంతాల్లో మీరు మీటింగ్లు పెట్టుకోండి అంటే మీకు తప్పు అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు నిర్బంధం గురించి మాట్లాడతాడు, అప్పుడు కళ్ళు మూసిపోయిన కొంతమంది నాయకులు పార్టీలు కూడా ఇవాళ తందన తానా అని చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ ఉన్నారు. ఇంకా ఎల్లో మీడియా అయితే చెప్పక్కర్లేదు, చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు భజన కోసమే పుట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. మేము అడుగుతున్నాం, ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా, ఈ రోజున ఇన్ని కబుర్లు చెప్తున్న వాళ్ళు, ఇంత దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు, ముద్రగడ పద్మనాభం గారు ఒక కాజు కోసం ఆయన శాంతియుతంగా ఆయన దీక్ష చేస్తాను పునుకుంటే ఏ చట్టం ఉందని అమలు చేసి మీరు నిర్బంధించారు ఆయన్ని? ఎందుకు నిర్బంధించారు? అదే ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శకు వస్తానని చెప్పి, నేను చూడడానికి వస్తున్నానని చెప్పి చిరంజీవి గారు వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఎందుకు నిర్బంధించారు? ప్రత్యేక హోదా కోసం, ఉద్యమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా వస్తే రన్వే మించి బయటకు రానివ్వకుండా విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో ఏ విధంగా మీరు నిర్బంధించారు? కాల్ మనీ కేసులోనో వనజాక్షి ఎంఆర్ఓ మీద దాడి జరిగినప్పుడు అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న రోజా, ఈరోజు మంత్రి గారు విజయవాడ వస్తే ఆవిడని నిర్బంధించి ఒక జీపులో కుక్కి 300-400 కిలోమీటర్ల ప్రయాణం ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియకుండా పొద్దున్న నుంచి రాత్రి దాకా, అర్ధరాత్రి దాకా రోడ్ల మీద తిరిగినప్పుడు ఏ జీవం ఉంది? మీ దుర్మార్గమైన చర్యలు ఆ రోజు చాలా అందంగా తీయగా ఇదే ఎల్లో మీడియాకి, ఇదే ఈనాడుకి, ఇదే ఆంధ్రజ్యోతికి, ఇదే టీవీ పైకి కనిపించాయి. దానికి భజన పార్టీలు కొన్ని ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, ఆ భజన పార్టీలు కూడా ఆ రోజు నోరు పెగలలేదు. ఆ భజన చేస్తూనే ఉన్నారు ఆ రోజంతా. ఎందుకు ఇంత నిర్బంధం వహిస్తున్నారు, ఎందుకు ఇంత నిర్బంధకాండ చేస్తున్నారని అనలే. ఈరోజు ఒక ఇరుకు సందులో మీటింగ్ పెట్టి 8 మంది చనిపోతే పశ్చాత్తాపడడం మానేసి, నేను 5 నిమిషాల్లో వస్తాను తమ్ముళ్ళు, మళ్ళీ నా ప్రవచనాలు ఇందిరాగానే ఇక్కడే ఉండనని చంద్రబాబు నాయుడు చెప్తే, అది జరిగిన 3 రోజులకో 2 రోజులకో మళ్ళీ గుంటూరులో ఇదే చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంకో తొక్కిసలాడ జరిగి 1 ముగ్గురు చనిపోతే, అది పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యంగా వీళ్ళందరూ చిత్రీకరిస్తూ ఉంటే, ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మేల్కొని, ఇదిగో ఇది పరిస్థితి ఉంది కనుక దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది, రోడ్ల మీద సభలు పెట్టొద్దు, రోడ్డు మార్జిన్లో పెట్టొద్దు, కావాలంటే మీరు పక్కన పెట్టుకోండి, ఇంకెక్కడైనా విశాలమైన ప్రదేశాల్లో పెట్టుకోండి అని చెప్పి చెబితే అది మీకు చీకటి జీవోలా కనిపిస్తుందా? అందుకే నేను అడుగుతూ ఉన్నా, ఈ ఎల్లో మీడియాని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికే వర్గాలన్నింటినీ అడుగుతున్నా, ఇది చీకటి జీవో ఏ విధంగా అయిందో ఒకసారి మీరే చదివి చెప్పమని అడుగుతున్నా. ఇందులో ఏం తప్పుందో అడుగుతా ఉన్నా నేను. సెక్షన్ 30, 31 పోలీసు సెక్షన్ 3 ఆఫ్ ద పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఏం చెప్తుంది అని చెబుతూ, ఇదిగో ఈ విధంగా ఈ దీన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ చర్యలు తీసుకుంటూ ఉంది అని చెబితే మీకు అందులో తప్పు కనిపించింది. ఈ జీవోని మీరు చదవాల్సిందిగా ఎల్లో మీడియానే కాదు ప్రజలందరినీ కూడా కోరుతున్నా. మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ దుర్మార్గమైన ప్రచారంలో, చంద్రబాబు నాయుడు కోసం చేసే దుర్మార్గమైన ప్రచారంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారే చాలా నిరంకుశమైన సర్కారు అన్నట్టుగా మీరు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు కదా ఈ ఎల్లో మీడియా అంతా. అందుకోసం మీరు ప్రజలందరూ కూడా దీన్ని, ఇందులో ఏముందో తెలుసుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఎక్కడ రోడ్ షో అన్న పదం కానీ, ర్యాలీ అన్న పదం కానీ, వాటిని నిలుపుదల చేస్తామనే ఒక ఆలోచన కానీ ఈ జీవోలో లేవు. నడి రోడ్ల మీద పెట్టకండి సభలు, రోడ్డు మార్జిన్లో పెట్టకండి. సభ అంటే జనం పోగవుతారు కనుక ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట అవుతుంది. వాటిని మీకు అనువుగా ఉన్న ప్రదేశాల్లో పెట్టుకోండి సభల వరకు, మిగతా మీ రోడ్ షోలు, మీ ప్రయాణాలు కావాలంటే చేసుకోండి అని ఉద్దేశంతో జీవో ఇస్తే అది మీకు ఇవాళ ఎలా కనబడుతుంది? చీకటి జీవో అంట. సిగ్గుమాలిన రాతలు, సిగ్గుమాలిన ప్రచారం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు? ఒక ఎన్ఆర్ఐ ఎవరో విదేశాల్లో సంపాదించుకుని వచ్చి 5 కోట్లు పెట్టి ప్రజలకి కానుకలు ప్రేమగా ఇస్తే, అక్కడ 1 ముగ్గురు చనిపోతే అది పెద్ద ఇబ్బందా? ఒక్కడికి 25 లక్షలు ఇచ్చాడు పాపం ఆయన, ఆ ఫౌండేషన్ అయినా, అయినా సరే ఆయన్ని అరెస్ట్ చేయడం ఇదేం దుర్మార్గం అంటున్నాడు. ప్రాణానికి ఆయన కట్టిన విలువ 25 లక్షలు. చంద్రబాబు నాయుడు కందుకూరులో పోయిన ప్రాణాలకు కట్టిన విలువ 10 లక్షలు. ఆయన పార్టీ నుంచి ఇచ్చింది 10 లక్షలు.
అదే ఇంకెక్కడన్నా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఈ తెలుగుదేశం నాయకులని వందిమాగదులని. ఈయన మాత్రం ప్రాణానికి విలువ 10 లక్షలు కట్టాడు. ఎన్ఆర్ఐని ఎలాగ అరెస్ట్ చేస్తారని పాపం బాధపడతా ఉన్నాడు. ఈ ఫౌండేషన్ అంట 5 కోట్లు పెట్టి వారికి ప్రజలందరికీ మేలు చేయడం కోసం వచ్చిందంట. చస్తే 3 చనిపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ మీద కేసులు ఎలా పెడతారని ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈయనకి పదవి తప్ప అధికార దాహం తప్ప ఇంకేమీ లేదు. కేవలం తను తన కుర్చీ తన వాళ్ళు తనకి కావలసిన మద్దతుదారులు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప ఇంకేం అక్కర్లేదు. కుప్పంలో ఈయన ఏదో నిలుపుదల చేసేసినట్టుగా ఈయన అరాచకం చేసేసినట్టుగా చెప్తున్నాడు. ఈయనంటే కుప్పంలో రోడ్డు రోడ్డు వీధి వీధి గ్రామం గ్రామం రోజు తిరుగుతాడంట.